హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాహ్నవి. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా త్వరగా అయిపోయే బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. దీంట్లో కోవా కానీ పాలు కానీ ఏమీ యూజ్ చేయము. బ్రెడ్ షుగర్ అలాగే వాటర్ యూస్ చేసుకొని సింపుల్గా త్వరగా ఎవరైనా ఇంటికి చుట్టాలు కానీ లేదంటే సడన్గా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు స్వీట్ ఇన్స్టెంట్గా చేయాలంటే ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా కూడా తింటారు. ముందుగా దీనికోసం 6 to 7 బ్రెడ్ పీసెస్ తీసుకొని ఈ విధంగా స్క్వేర్ షేప్లోకి కట్ చేసి పెట్టుకున్నాను. మీకు నచ్చిన షేప్లోకి కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పీసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే ఘీలో కూడా ఫ్రై చేసుకోవచ్చు బ్రెడ్ పీసెస్, ఇంకా టేస్టీగా ఉంటుంది హల్వా అనేది. చూసారు కదా, ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని తీసేసుకుందాము. సేమ్ ఇదే ప్రొసీజర్లో అన్ని బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా బ్రెడ్ పీసెస్ని అన్నింటినీ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక పాన్ పెట్టుకొని ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకున్నాను నేను. 150 grams ఉంటుంది షుగర్, దాంట్లో 2 cups వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఒక ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్తో వాటర్ని 2 cups యాడ్ చేసుకోవాలి. షుగర్ అంతా కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత దాంట్లో 2 యాలక్కాయలు దంచి యాడ్ చేసుకోవాలి. మనకు చక్కెర పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా టచ్ చేసినప్పుడు జిగురుగా తగిలితే సరిపోతుంది. ఈ బ్రెడ్ హల్వాలోకి ఫైనల్గా యాడ్ చేయడానికి జీడిపప్పుల్ని కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. 2 స్పూన్ల నెయ్యి తీసుకొని దాంట్లో కొంచెం జీడిపప్పుల్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. అలాగే బ్రెడ్ పీసెస్ని కూడా పాకంలోకి యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ పీసెస్కి అంతా పాకం బాగా పట్టి అవి సాఫ్ట్గా అయ్యేంత వరకు మనము మగ్గించుకోవాలి. చూసారు కదా, బ్రెడ్ పీసెస్ అన్నీ మనకు పాకాన్ని అబ్జర్వ్ చేసేసి సాఫ్ట్ అయిపోతాయి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి. మీకు కావాలంటే బ్రెడ్ని మెత్తగా స్మాష్ కూడా చేసేసుకోవచ్చు, లేదంటే అలా పీసెస్ పీసెస్గా తగిలేలాగా కూడా ఉంచుకోవచ్చు. ఎలా చేసుకున్నా చాలా బాగుంటుంది. ఫైనల్గా మనకు హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే. వేడివేడిగా తిన్నా లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తిన్నా ఈ స్వీట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.